హలో గైస్, ఎలా ఉన్నారు? విభజించు పాలించు, డివైడ్ అండ్ రూల్, ఇది భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి బ్రిటిష్ వారు అనుసరించిన విధానం. 1857లో జరిగిన స్వాతంత్ర సంగ్రామం మరియు ప్రతి చోట బ్రిటిష్ వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు ఇలా బ్రిటిష్ వారికి నిద్రలేని రాత్రులు గడిపేలా చేసింది. దాని నుంచి బయటపడి ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండటానికి, అలాగే భారతదేశంపై తన పట్టు బిగించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన పర్ఫెక్ట్ ప్లానింగే ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ. దీనిని వాళ్ళు అనుకున్నట్టుగానే పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. కులం, మతం ప్రాతిపదికన ప్రజలను విభజించడం ద్వారా సమాజంలో విస్తృతమైన చీలికలు సృష్టించి దేశ పునాదిని విచ్ఛిన్నం చేయవచ్చని బ్రిటిష్ వారు అప్పుడే నిర్ణయించుకున్నారు. మొదట ప్రాంతాల వారీగా, తరువాత మతాల వారీగా, తరువాత కులాల వారీగా విడగొట్టి మనల్ని 200 సంవత్సరాల పాటు పరిపాలించారు. ఈ విధానము బ్రిటిష్ వారికి స్వల్పకాలిక ప్రయోజనాలను అందించినప్పటికీ భారతదేశానికి మాత్రం గణనీయమైన ప్రతికూల పరిణామాలు కలిగించింది. అయితే అసలు వీళ్ళు ఈ విధానం ద్వారా మనల్ని ఎలా పరిపాలించగలిగారు? వాళ్ళు పొందిన లాభం ఏంటి? మనం పోగొట్టుకున్నది ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి ముందు అసలు బ్రిటిష్ వాళ్ళు చేసిన అరాచకాలు అనే సిరీస్ చేశాను, చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడగలరు. అలాగే వీడియోని లైక్ చేయండి. అసలు ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది బ్రిటిషర్లు కనుక్కున్న పాలసీ కాదు. క్రీస్తు పూర్వమే ఈ సూత్రాన్ని అలెగ్జాండర్ తండ్రి అయినటువంటి మెసిడోనియా యొక్క రాజు ఫిలిప్ II దీనిని ప్రారంభించాడు. ఆ తర్వాత జూలియస్ సీజర్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు. అతి పెద్ద అధికార కేంద్రాన్ని చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టి అవన్నీ కూడా బలహీనం అయ్యాక తిరిగి అధికారాన్ని సాధించడం. అప్పటి రోజుల్లో ప్రజలకు ఇప్పుడున్న నాగరికత లేదు. ప్రజలు గుంపులుగా, చిన్న చిన్న సమూహాలుగా, చిన్న చిన్న రాజ్యాలుగా జీవించేవాళ్ళు. వాళ్ళ మధ్య శత్రుత్వాలు ఏర్పరిచి వారిని విభజించడం వలన వాళ్ళు బలహీన పడిపోయేవాళ్ళు. అప్పుడు వాళ్ళ మీద, వాళ్ళ సమూహం మీద దాడి చేసి దోచుకునేవారు. వాళ్ళు గనక కలిసి ఉంటే బలం పెరిగి ప్రతిఘటించేవాళ్ళు. వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అంటే వాళ్ళను విడదీయాలి, అప్పుడే వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. ఈ ఫార్ములాను తర్వాత మంగోలియా సామ్రాజ్యపు రాజులు కూడా అనుసరించారు. మంగోల్ జాతి పాలకులు మధ్య ఆసియాకు చెందిన ముస్లింలను చైనాలో వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు పరిపాలన నిర్వహించేందుకు పంపి, అదే సమయంలో నేటివ్ చైనీయులను మధ్య ఆసియాలోని వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు పరిపాలన కోసం పంపేవారు. తద్వారా రెండు ప్రాంతాల్లోనూ ఒకరికి విదేశీయులైన వారిని మరొకరిని నియమిస్తూ స్థానిక అధికారాలను పరిమితం చేశారు. అలా చేయటం వలన వాళ్ళకి అధికారం మీద పట్టు లేకుండా చేసి తమ చెప్పు చేతుల్లో పెట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత ఇదే సంస్కృతి ఐరోపా రాజ్యాలకు కూడా పాకింది. ఒక బ్రిటిషర్లు మాత్రమే కాకుండా ఐరోపా సామ్రాజ్యాలన్నీ ఇదే ఫార్ములా ఫాలో అయ్యాయి. డివైడ్ అండ్ రూల్ పాలసీని ఆఫ్రికా దేశాలపై పట్టు సాధించేందుకు ఐరోపా దేశాలు వలస పాలన కాలంలోనూ, వలస పాలన ముగిసిన తర్వాత కాలంలోనూ ఉపయోగించాయి. జర్మనీ, బెల్జియం దేశాలు రువాండా, బెరుండోలను పరిపాలించాయి. జర్మనీ అప్పటికే ఆధిపత్య వర్గమైనటువంటి టుట్సీ మైనారిటీ వర్గాన్ని అధికారిక స్థానాల్లో నియమించడం ద్వారా విభజించి పరిపాలించే సిద్ధాంతాన్ని అమలు చేసింది. 1916లో బెల్జియం రువాండాను ఆక్రమించాక వృత్తుల ప్రకారం కాకుండా జాతుల ప్రకారం టుట్సీ, హుటు వర్గాలను పునర్నిర్మించారు. అంతకు ముందు విభజన జాతుల ప్రకారం ఉండేది. బెల్జియం దేశము 10 ఆవుల కన్నా ఎక్కువ గోగణం ఉన్నవారు కాని, పొడవు ముక్కు ఉన్నవారు గాని టుట్సీ వారని, 10 ఆవుల కన్నా తక్కువ ఉన్న చప్పిడి ముక్కు ఉన్నవారు హుటు వారని నిర్ణయించారు. వాళ్లలో వాళ్ళకే గొడవలు పెట్టింది. బెల్జియం చేసిన ఈ దిక్కుమాలన పని వలన టుట్సీలు మరియు హుటుల మధ్య సామాజిక ఆర్థిక విభజన స్వాతంత్రం వచ్చాక కూడా కొనసాగటమే కాకుండా రువాండా మారణ హోమం వెనుక మూల కారణంగా నిలిచింది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తో ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, అలాగే ఐ కార్డ్ లో ఇచ్చాను, చూడగలరు. నైజీరియాలో 1900 నుంచి 1960 వరకు కొనసాగిన బ్రిటిష్ పాలనా కాలంలో వివిధ ప్రాంతాలను పరిపాలనా సౌలభ్యం పేర తరచుగా విభజించేది. జబో మరియు హుసా వర్గాల మధ్య ఉన్న విభేదాలను వినియోగించుకుని పరిపాలించేందుకు బ్రిటిషర్లు వాడుకున్నారు. ఇంకా మన దేశ విషయానికి వస్తే 1857 వరకు భారతదేశంలో మతపరమైన సమస్యలు లేవు. అన్ని మతపరమైన అల్లర్లు మరియు శత్రుత్వాలు 1857 తర్వాతే మొదలయ్యాయి. 1857కి ముందు కూడా దేవాలయాలకు వెళ్లే హిందువులు మరియు మసీదులకు వెళ్లే ముస్లింల మధ్య విభేదాలు ఉండేవి కానీ ఎలాంటి శత్రుత్వం ఉండేది కాదు. నిజానికి హిందువులు మరియు ముస్లింలు ఒకరినొకరు సహాయం చేసుకునేవారు. హిందువులు ఈద్ వేడుకల్లో పాల్గొనేవారు, అలాగే ముస్లింలు హోలీ లాంటి వేడుకల్లో పాల్గొనేవాళ్ళు. రామ్లీలా లాంటి ర్యాలీస్ అయితే పూర్తిగా సెక్యులర్. అయితే ఎప్పుడైతే ఈ సిపాయిల తిరుగుబాటు జరిగిందో అప్పటి నుంచి మళ్ళా అటువంటి తిరుగుబాటు పునరావృతం అవ్వకూడదని ఈ బ్రిటిషర్లు డివైడ్ అండ్ రూల్ పాలసీని యూజ్ చేశారు. సిపాయిల తిరుగుబాటు సమయంలో హిందువులు మరియు ముస్లింలు సంయుక్తంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎంతగానో దిగ్భ్రాంతికి గురి చేసింది. తిరుగుబాటును అణచివేసిన తరువాత వారు విభజించి పాలించే విధానాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దానికి ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది భారతీయులలో ఎప్పటికీ ఐక్యత ఉండకూడదు. సో అందుకని వాళ్ళు ముందుగా మతాల మధ్య చిచ్చు పెట్టాలి, ఆ తర్వాత కులాలను యూజ్ చేసుకోవాలని భావించారు. స్వాతంత్రం కోసం జరిగే సభలు, సమావేశాలలో కొంతమందికి డబ్బులు ఇచ్చి హిందువులకి, ముస్లింలకి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇప్పించేవారు. డబ్బుకు ఆశపడిన కొంతమంది దేశద్రోహులు బ్రిటిషర్స్ చెప్పినట్లే చేసి విభేదాలు సృష్టించేవాళ్ళు. దాని ద్వారా మనలో మనకి, అంటే హిందువులకి ముస్లింస్ కి మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు. కొన్ని దశాబ్దాలుగా అది కొనసాగింది.
దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కేరళ మోపులర్ ఇయర్స్. దీని మీద కూడా నేను పూర్తి కథనంతో ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడగలరు. సో ముందుగా ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ వలన వాళ్ళకి కలిగిన లాభం ఏంటి? ఫస్ట్, వీకెండ్ రెసిస్టెన్స్, బలహీనమైన ప్రతిఘటన. మతపరమైన వర్గాలు, కులాలు మరియు జాతుల మధ్య విభజనను ప్రోత్సహించడం ద్వారా బ్రిటిష్ వారు తమ పాలనకు వ్యతిరేకంగా భారతీయులను ఏకం కాకుండా చేయగలిగారు. ఇది ఉద్యమాలను విచ్ఛిన్నం చేసింది, అలాగే పెద్ద ఎత్తున తిరుగుబాట్లు లేదా నిరసనలు జరగకుండా ఆపగలిగింది. మనలోనే యూనిటీ లేకుండా చేయగలిగారు. నెక్స్ట్, ఫెసిలిటేటెడ్ కంట్రోల్, సులభ ధర నియంత్రణ. రెండు వేర్వేరు గ్రూపులు ఉంటే, అంటే రెండు వేరువేరు సామాజిక వర్గాలు అనుకోండి, అప్పుడు ఒకరిపై ఒకరికి ఎప్పుడూ పడకుండా చేయడం ద్వారా ఆ గ్రూపులను తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవచ్చు. అలా చేయడం ద్వారా రెండు గ్రూపుల్లోనూ నామమాత్రపు అంటే పప్పెట్ అధికారులను నియమించి అధికారాన్ని అంతటా నియంత్రించవచ్చు. రాజకీయాలను పూర్తిగా తారుమారు చేయవచ్చు మరియు పరోక్షంగా ప్రాంతీయ నాయకులపై నియంత్రణ సాధించవచ్చు. విభిన్నమైన పరిస్థితుల్లోనూ విస్తారమైన భూభాగంపై నియంత్రణ కోల్పోకుండా ఎప్పటికప్పుడు పట్టు సాధించవచ్చు. అలాగే కదా మన దేశం మొత్తాన్ని పరిపాలించగలిగారు. నెక్స్ట్, క్రియేటింగ్ లాయల్ అలైస్, నమ్మకమైన మిత్రులను సృష్టించుకోవడం. కొన్ని సామాజిక వర్గాలకి, ముఖ్యంగా మైనారిటీలకు లేదా దిగువ కులాలకు అనుకూలంగా ఉండటం ద్వారా నమ్మకమైన మద్దతుదారుల నెట్వర్క్ ను సృష్టించారు. ఇది బ్రిటిష్ వారిపై ఆధారపడే అవసరాన్ని సృష్టించింది. దిగువ కులాల వాళ్ళు ఎప్పుడూ కూడా అగ్రకులాల చేత అనుకుదక్కు పడేవారు. వాళ్ళ అరచకాలు తట్టుకోలేక వాళ్ళ నుంచి ధన మాన రక్షణ కోసం బ్రిటిషర్ల వైపు మొగ్గు చూపేవాళ్ళు. తద్వారా వాళ్ళకి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం ఇతరులతో కలిసి సైన్యంలో చేరకుండా ఈ నెట్వర్క్ అడ్డుకునేది. సో దాని వలన ఎక్కువ కాలం వాళ్ళు మనల్ని బానిసలుగా పరిపాలించగలిగారు. కానీ వాస్తవానికి మన వాళ్ళకన్నా కూడా బ్రిటిషర్సే వాళ్ళని ఎక్కువగా దోచుకున్నారు. ఈ నమ్మకమైన వ్యక్తులలో ముఖ్యమైన వారు మన గాంధీ లాంటి వాళ్ళు. ఎంత ముఖ్యమైన వారంటే బ్రిటిషర్స్ మాట విని వాళ్ళ కోసం మనం చేసే ఉద్యమాలను ఆపగలరు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వాళ్ళు చేసే ఉద్యమాలు బ్రిటిషర్స్ కి ఎక్కడ ఇబ్బంది పడతాయో అని ముందుగానే అణచివేసేవాడు. ఇప్పుడు మనం జరుపుకుంటున్న రిపబ్లిక్ డే కూడా ఇలాంటి ఒక ఉద్యమ ప్రేరణే. దీని గురించి కూడా ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చూడగలరు. శాంతి శాంతి అని చెప్పి మనల్ని పనికి రాకుండా చేశారు. ఒక విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అభిప్రాయం కామెంట్ లో తెలపండి. నిజంగా నేను మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపెడతారా కదా? నెక్స్ట్, సప్రెసింగ్ నేషనలిస్ట్ మూమెంట్, జాతీయవాద ఉద్యమాలు అణచివేయటం. డివైడ్ అండ్ రూల్ అనే విధానం యొక్క మెయిన్ ఫోకస్ అంతా కూడా జాతీయవాద ఉద్యమాన్ని అణచివేయటం. ఈ చిన్న చిన్న ఉద్యమాలే చిలికి చిలికి గాలివానలాగా మారతాయని వాళ్ళకి తెలుసు. అందుకే వాటిని ఆపడానికి సక్సెస్ఫుల్ గా ఈ విధానాన్ని వాడుకున్నారు. దాదాపు 90 సంవత్సరాలు ఈ ఉద్యమాలను వాళ్ళు ఆపగలిగారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లాంటి ప్రాంతీయ పోరాట యోధులు దేశం మొత్తం ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ ఏకం అయి ఉంటే స్వతంత్రం సాధించుకోవడానికి ఇన్ని రోజులు పట్టేదా? అందుకే వాళ్ళందరూ కలవకుండా ఈ డివైడ్ అండ్ రూల్ బాగా యూజ్ చేశారు. నెక్స్ట్, లూటింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, వనరుల దోపిడీ. నిజం చెప్పాలంటే బ్రిటిషర్స్ భారతదేశం నుంచి $45 trillion దోచుకెళ్లారని చెబుతున్నా దానికి మించి ఎక్కువగానే ఉంది. అసలు వాళ్ళు మన దగ్గర నుంచి దోచుకెళ్ళింది అంచనా కూడా వేయలేము. డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను అంటే సంపద రూపంలోను, శ్రామిక శక్తి రూపంలోను, ఇలా చాలా విధాలుగా మనల్ని డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా దోచుకున్నారు. బ్రిటన్ యొక్క రాజసౌదాలే కాదు, వీధులెంబడి కట్టిన ఇటుక కట్టడాలలోని ఇటుక కూడా భారతీయ సంపదే. ముఖ్యంగా ఈ విధానం దేని మీద బాగా పనిచేసిందంటే పన్నులు విధించడం మీద. బ్రిటిష్ వారు భారతదేశం యొక్క అవసరాలను విస్మరించి బ్రిటన్ లో తమ సొంత ఖజానాను నింపుకోవటానికి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి బాగా ఉపయోగపడింది. ముడి పదార్థాలు మరియు వ్యవసాయ ఉత్పత్తులు వంటి భారతదేశ సహజ వనరులను దోపిడీకి కూడా బాగా ఉపయోగపడింది. వాణిజ్య విధానాలను తారుమారు చేయడం వలన బ్రిటిష్ వస్తువులు మరియు కంపెనీలకు అనుకూలంగా మారింది. లాభాలన్నీ కూడా తిరిగి బ్రిటన్ కు వెళ్లేవి. ఉద్దేశపూర్వక విధానాలు భారతదేశం యొక్క తయారీ రంగాన్ని మరియు సంప్రదాయ పరిశ్రమలకు ఆటంకం కలిగించాయి. చివరికి మనం బ్రిటిష్ దిగుమతులపై ఆధారపడవలసి వచ్చింది. దాని వలన మూలధనం మరింత హరించుకుపోయింది. ఇన్ని విధాలుగా వాళ్ళు ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా లాభపడ్డారు. అయితే మనం ఎన్ని విధాలుగా నష్టపోయామో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మతహింస, కమ్యూనల్ వైలెన్స్. మతపరమైన కమ్యూనిటీల మధ్య అంటే హిందువులు మరియు ముస్లింల మధ్య అపనమ్మకం మరియు శత్రుత్వాన్ని పెంపొందించడం వలన మతహింసకు ఆజ్యం పోసింది. ఈ పాలసీ ఎంతలాగా పనిచేసిందో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 1947లో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ సందర్భంగా జరిగిన హింస. దాదాపు 10 లక్షల మంది అత్యంత దారుణంగా చంపబడ్డారు. అలాగే 1.5 కోటి మందికి పైగా స్థానభ్రంశం చెందారు. స్టిల్ ఇప్పటికీ గుజరాత్ అల్లర్ల లాంటి ఈ మతహింసలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం పూర్తిగా బ్రిటిషర్స్ యొక్క డివైడ్ రూల్ పాలసీ. ఈ విధానం మతం, కులం మరియు భాష ఆధారంగా అప్పటికే ఉన్న సామాజిక చీలికలను ఇంకా తీవ్రతరం చేసింది. భారతీయ సమాజంలో విశ్వాసం మరియు ఐక్యతను కోల్పోయేలా చేసింది.
నెక్స్ట్ పొలిటికల్ మ్యానిపులేషన్, రాజకీయ అవకతవకలు. ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ వలన 70 సంవత్సరాలు మన స్వాతంత్ర భారతదేశం యొక్క రాజకీయాలు ఇంకా ప్రభావితం అవుతూనే ఉన్నాయి. మైనారిటీల రూపంలోను, రిజర్వేషన్ రూపంలోను, కుటుంబ పాలన రూపంలోను, ఇలా ఒక్కటి కాదు చాలా విధాలుగా మన రాజకీయాలు ప్రభావితం అవుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే మన రాజ్యాంగము మారుతున్న ప్రపంచ సమీకరణాల దృష్ట్యా తిరిగి పునర్నిర్మించబడుతుందో అప్పుడే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత రాజకీయ న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు మనం ఈ బ్రిటిష్ చట్టాలనే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ అన్ఈవెన్ డెవలప్మెంట్, అసమాన అభివృద్ధి. ఈ బ్రిటిషర్స్ కి లాయల్ గా ఉండే ప్రాంతాలు, మతాలు, అలాగే కొన్ని కమ్యూనిటీస్ బాగా డెవలప్ అయ్యాయి. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాలు అలాగే కమ్యూనిటీస్ దోచుకోబడి అభివృద్ధి చెందలేక వెనుకబడిపోయాయి. ఈ అసమానత వారసత్వం భారతదేశంలో వనరులు మరియు అవకాశాల సమాన పంపిణీకి అవరోధంగా మారింది. ఇది దేశవ్యాప్తంగా అసమాన అభివృద్ధికి దారితీసింది. నెక్స్ట్ సైకలాజికల్ ఇంపాక్ట్, మానసిక ప్రభావం. ఈ విధానం వివిధ కమ్యూనిటీలపై శాశ్వతమైన మానసిక ప్రభావాన్ని చూపింది. నేటికీ ఆత్మనూనిత భావాన్ని మరియు అపనమ్మకాన్ని కలిగిస్తుంది. ఈ గాయాలను నయం చేయటం మరియు సర్వమతాలు కులాల మధ్య సామరస్యాన్ని ప్రోత్సహించడం భారతీయ సమాజానికి పెను సవాలుగా మారింది. రీసెంట్ గా జరిగిన మణిపూర్ అల్లర్లే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. రెండు వర్గాల మధ్య కుంపటి స్టిల్ ఇప్పటికీ రగులుతూనే ఉంది. అండ్ ఫైనల్లీ డిలే ఆఫ్ ఇండిపెండెన్స్, ఆలస్యమైన స్వాతంత్రం. ప్రాంతాలను, ప్రజలను విడదీయటం వలన స్వాతంత్రం కూడా ఆలస్యమైంది. ఇన్ని విధాలుగా ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిషర్స్ కు ఉపయోగపడింది. దాదాపుగా 100 సంవత్సరాలు మన స్వాతంత్రం వెనక్కి వెళ్లిపోయింది. సో గైస్, ఇది ఈ వీడియో. నా రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బై.